భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి సోమిరాజు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, జనసేన పార్టీ నుంచి నేను, మా ఎమ్మెల్సీ గారు, ఇదివరకు పూర్వ ఎమ్మెల్సీ గారు దుర్గేష్ గారు. ప్రధానంగా రాష్ట్రంలో ఈరోజు నెలకొన్న రాజకీయ పరిస్థితులపైన, ముఖ్యంగా జరగబోయే పంచాయతీ ఎన్నికలపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, గతంలోని అనుభవాలు, ఏ విధంగా దౌర్జన్యంతో నామినేషన్లు కూడా వేయనీయకుండా చేసిన ప్రక్రియని ఈసారి గవర్నర్ గారే ప్రత్యేకంగా పర్యవేక్షించి ప్రజాస్వామ్యం నిలబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయమని కోరడం జరిగింది. యునానిమస్ ఎలక్షన్ ఎక్కడైనా సరే ప్రోత్సాహకాలు ఇవ్వడం సహజం, వాటిని మేము కూడా అభినందిస్తున్నాం, ఆహ్వానిస్తాం. కానీ ఫోర్స్డ్ యునానిమిటీ అనేది మాత్రం ఈ ప్రభుత్వం తీసుకురావాలన్న కుట్ర పంతుందనేది చాలా స్పష్టంగా మాకు అర్థమవుతోంది. మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్లు, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు జారీ చేసిన స్టేట్మెంట్లు గురించి గవర్నర్ గారితో ప్రస్తావించి గవర్నర్ గారికి కూడా కాపీ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ ఎన్నికల్లో యువతకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని, యువతని అన్ని ప్రాంతాల్లో కూడా నామినేషన్లు దాఖలు చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రక్రియని అందరూ కూడా ఒక పండగలాగా ముందుకు తీసుకెళ్లాలి తప్ప, ప్రభుత్వ దౌర్జన్యాలకి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ అధికార అహంకారంతో వాళ్ళు చేస్తున్న కుట్రని ప్రజల్ని తిప్పికొట్టమని మేము మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారో ఆ విధంగా యువతని ప్రోత్సహించి అన్ని చోట్ల కూడా పోటీ చేసే విధంగా, రైతాంగం కోసం సరైన రీతిలో నష్టపరిహారం రాలేదని దానిపైన కూడా గవర్నర్ గారికి వివరించడం జరిగింది. ఇంకొక ప్రధానమైన అంశం, ఆలయాలపైన జరిగిన దాడులు, వాటి గురించి సోమిరాజు గారు చెప్తారు. అందరికీ నమస్కారం. గత ఎన్నికల్లో అనేకమైన ఘర్షణలకి ప్రభుత్వం ప్రోత్సహించడం జరిగింది. చాలామంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో హాస్పిటలైజ్డ్ అవ్వడం కూడా జరిగింది. బాగా గాయాలు పాలయ్యారు. వైసీపీ కార్యకర్తలు, బీజేపీ, జనసేన కార్యకర్తలు అనేకమైన చోట్ల ఇబ్బందికి గురి చేయడం జరిగింది. కొన్ని జిల్లాల్లో మ్యాక్సిమం జెడ్పీటీసీలు ఇనానిమిటీ అవ్వడం కూడా కొన్ని జిల్లాల్లో మనం గమనించాం. ఇలాంటి పరిస్థితులు ఈ ఎన్నికల్లో పునరావృతం కాకూడదు అనే ఆలోచనతో గవర్నర్ గారిని ఇవాళ కలవడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ దగ్గర నుంచి గతంలో జరిగినటువంటి అంశాలను ఆధారం చేసుకుని ఈరోజు రేపటి నుంచి జరిగేటువంటి ఎన్నికల్లో ప్రభుత్వం సజావుగా వ్యవహరించే విధంగా డెమోక్రటిక్ సిస్టమ్ని ఫాలో అవ్వాలని, ఆ విధంగా ఆదేశించాలని, ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా టెంపుల్ ఇష్యూస్లో ప్రభుత్వం యొక్క వైఖరి, ఏ ఒక్క అంశాన్ని కూడా ఇప్పటి వరకు నాన్ సీరియస్గా ఉండడం, ముందు సిబిసిఐడిని వేయడం, మరలా సిట్ వేయడం, సిట్ కూడా ఇప్పటి వరకు ఏ విధంగానూ కూడా స్పందించడం కానీ ఒక అంశంలో ముందుకు వెళ్ళడం కానీ మనం గమనించలేదు ఇప్పటి వరకు. దీనికి విరుద్ధంగా ప్రభుత్వం జాతీయత ఆధారంగా, హిందుత్వం ఆధారంగా విడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని, మిత్రపక్ష కార్యకర్తల్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంలో వారి మీద కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కొత్త రాజ్యాంగాన్ని పుణికిపుచ్చుకుని కేసులు పెట్టే విధానం,
వాళ్ళని బైకంపీతులు చేసే విధానం కార్యకర్తల్ని. ఉభయ పార్టీలు కలిసి మేము పిలుపునిస్తున్న సందర్భంలో దేనికన్నా ఉద్యమానికి అందరినీ హౌస్ అరెస్టర్ చేయడం. ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రభుత్వంలో ఉందా అనే ఆలోచన నిర్మాణం చేయడం. ఒక రాజకీయ పక్షం మీద, జాతీయవాదంతో పనిచేస్తున్నటువంటి రాజకీయ పక్షం మీద ఈ గుడుల్లో తిమానుష్యంలో బీజేపీ పాత్ర ఉందని ప్రకటించే విధానం ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం యొక్క నీతి బాహ్యమైనటువంటి చర్య. ఒకవైపున మతతత్వాన్ని అదే పార్టీ ప్రోత్సహిస్తుంది. వాళ్ళు చర్చలు గడుతున్నారు ప్రభుత్వ డబ్బుతో, ప్రజల డబ్బుతో. చర్చలు దేనికి గడుతున్నారు? చర్చ ఫాస్టర్ని జీతాలు దేనికి ఇస్తుంది ఈ ప్రభుత్వం? ఇవన్నీ గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. శాలరీస్ ఇస్తుంటే వాళ్ళకి ఏం చేయమని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మతం మారమని చెప్తున్నారా? మతం మార్పించడానికి శాలరీస్ ఇస్తున్నారా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీరు దీని మీద పరిశీలన చేయాలని ఈవేళ గవర్నర్ గారిని మేము కోరడం జరిగింది. ఈ విధంగా కేసులు పెట్టే వెహికల్ కానీ, మిత్రపక్షాలని మా ఉభయ పార్టీలని ఇబ్బందులు పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నటువంటి వైఖరి కానీ, వీటిని అన్నింటినీ కూడా మీరు దర్యాప్తు జరపాలి. ఈ ప్రభుత్వంతో ఒకసారి పిలిపించి మాట్లాడాలి. ఎలక్షన్లు సజావుగా జరిపించాలి. ఈ రెండు అంశాల మీద ఈవేళ మేము గవర్నర్ గారిని కలవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఇంకో ముఖ్య అంశం అండి, ఇంకొక ముఖ్య అంశం, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో గవర్నర్ గారు మేము కోరింది ఏంటంటే, ఈ హై సెక్యూరిటీ జోన్స్ ఏరియాలో ఉన్న ప్రాంతాల్లో భయభ్రాంతులు చేస్తున్నారు, ఎవరిని నామినేషన్ వేయకుండా గురి చేస్తున్నారు. కాబట్టి ఉభయ పార్టీల నుంచి మేము గవర్నర్ గారికి మెమరాండం ఇచ్చింది, వీలైతే ఆన్లైన్ అప్లికేషన్ ఈ నామినేషన్ ప్రక్రియ తీసుకోమని ప్రభుత్వానికి ఎస్సీసీ గారికి ఆదేశాలు జారీ చేస్తే బాగుంటుందనేది గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లాం. అదేవిధంగా కాస్ట్ సర్టిఫికెట్ల గురించి, నో డ్యూస్ సర్టిఫికెట్ గురించి రకరకాల పంచాయతీల్లో కావాలని ఇబ్బంది పెడుతున్నారని, ఇతర పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు కూడా నామినేషన్ వేయకూడదని, వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించి గ్రామ గ్రామాల్లో ఇంటింటికి తిప్పుతున్నారనేది స్పష్టంగా మా దగ్గర ఆధారాలు కూడా వచ్చినాయి. దాన్ని బేస్ చేసుకుని గవర్నర్ గారికి ఈ సమాచారం తీసుకెళ్లి తప్పకుండా ఇది ఒక న్యాయబద్ధంగా రాజకీయ పరంగా జరగాలి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ప్రక్రియని అందరం కూడా గర్వపడాలి తప్ప ప్రభుత్వం చేస్తున్న కుట్రని మనందరం కూడా ఖండించాలని. అనే దాన్ని పరిశీలించాలి. అవసరమైతే గవర్నర్ గారి యొక్క సలహా తీసుకోవాలి. మేము ఆల్రెడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం, ఎస్సీస్కి పూర్తి మద్దతు ఇవ్వండి, ఎన్నికలు సజావుగా జరిగే విషయంలో, సక్రమంగా నిర్వర్తించే విషయంలో అన్ని విధాలుగా కూడా ఎలక్షన్ కమిషన్కి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలనేది బీజేపీ యొక్క డిమాండ్, జనసేన యొక్క డిమాండ్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.